హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే వీడియోస్ చేయటం లేదు కదా, అందరూ కంగారు పడుతున్నారు. ఏంటి లావణ్య గారు వీడియోస్ చేయటం లేదు ఏంటి అని అడుగుతున్నారు. మేమంతా బాగున్నామండి. కొన్ని రోజులు వీడియోస్ చేయకూడదని అనిపించి చేయటం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో చేయటం లేదు. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను. మా వారు ఏదైనా బయట నుండి తెస్తారు కదండి, అది క్లీనింగ్ అనేది చేసుకొని నేను మళ్ళీ వీడియోస్ చేయాలి. ఆ క్లీనింగ్ అనేది ఎంత క్లీన్ చేస్తే అంత మంచిదని చెప్పేసి వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంకొక విషయం నిజం చెప్పాలంటే అస్సలు షూట్ చేసుకోబుద్ధి కావట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు షూట్ చేస్తాను, తర్వాత ఎడిటింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను, దానికే టైం నాకు 5-6 గంటలు పడుతుంది. ఈలోపు మా వారు ఏమైనా తీసుకొచ్చినా సరే హడావుడిగా క్లీన్ చేసేసి పెట్టేసే దానికి కాదు ఇప్పుడున్న పరిస్థితి. అందుగురించే నేను కొంచెం వీడియోస్ అనేది ఆఫ్ చేశాను. కొంచెం ఇప్పుడున్న మనకి పరిస్థితి, ఈ పాజిటివ్ కేసులన్నీ తగ్గి కొంచెం మనం మామూలు దారిలోకి వచ్చేసామంటే కనుక వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 1 మే నుండి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే అస్సలు పోస్ట్ చేయలేను. ఏదైనా మంచి రెసిపీస్ ఉంటే కనుక తప్పకుండా వీడియో షూట్ చేస్తే కనుక మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. వీడియోస్ కొన్ని అంటే 1-10 డేస్ దాకా పోస్ట్ చేయను అని చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకు డైరెక్ట్గా ఇలా చెప్తే మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి చేయటం లేదండి. మేమే కాకుండా మా ఫ్యామిలీ, మా అక్క చెల్లెళ్ళు అందరం బాగున్నాము. మేము కూడా చాలా బాగున్నాము. మంచి మంచి ఫుడ్ అనేది వండుకొని తింటున్నాము. అలాగే టీవీకి కనెక్షన్ కూడా పెట్టించేసేసుకున్నామండి. చక్కగా న్యూస్, మూవీస్ అన్నీ చూస్తున్నాము. అలాగే ఏదైనా మాట్లాడుకోవాలన్నా అక్క చెల్లెలతో ఫోన్లో మాట్లాడుతున్నాను. అలాగే మా వారు, మేము మంచి మంచి ఫుడ్ తిని ఏదో ఒక ఇంట్లో ఉన్న టీవీ చూసుకుంటూ అలా జరిగిపోతుంది. నేనైతే మెయిన్గా షూట్ చేయలేక కూడా కాదు, నాకు ఒకవేళ షూట్ చేశాను ఇంత టైం తీసుకునేటప్పుడు బయట నుండి తెచ్చిన పదార్థాలు సరిగా క్లీన్ చేయలేరేమో అన్న ఒక ఉద్దేశంతో నేను వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశానండి. అంతే, ఇంకేమీ లేదు. అందరం బాగున్నాము. మీరు కూడా నిజం చెప్పాలంటే 1-2 సార్లు క్లీనింగ్ అనేది చేసుకొని తినండి. ఇప్పుడు మెయిన్ అదేనండి, ఇంకా వేరే మనకి డబ్బు, బంగారం, నగలు ఇవన్నీ కాదు. ముందు ఇంటిలోకి తెచ్చిన వస్తువు చాలా నీట్గా క్లీన్ చేసుకొని మనం అది వాడాలి అన్నదే వచ్చింది. అలాగే బయట తిరగడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. బయటికి వెళ్తాము కానీ 4 దగ్గర ఉండకుండా మనం సపరేట్గా దూరం నుండే మాట్లాడుకునేటట్టు ఉండేటట్టు మన భర్తలకు కానీ మనకి ఎవరైనా బయటికి వెళ్తారు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తారు కదా, వాళ్ళతో కానీ చెప్పడానికి ఎక్కువ ట్రై చేయండి. 1-2 సార్లు అదే చెప్పండి, ఎందుకంటే ఒకరికి వచ్చిన ఇంటిలో ఫ్యామిలీ అందరికీ వచ్చినట్లు లెక్కే, రాకపోయినా సరే మనతో పాటు ఉన్న మన భర్తకు వస్తే మనకి రాకపోయినా వచ్చినట్లు లెక్కేరని నాకు. ఎందుకంటే భార్య, భర్తలు, పిల్లలు ఒక ఇంట్లో అందరం కూర్చొని తినేవాళ్ళము. ఒకరికి వచ్చినా సరే మిగతా వారికి వచ్చినట్లు లెక్కేనని నేను ఫీల్ అవుతాను కాబట్టి వీడియోస్ అనేది తీయడం అనేది స్టాప్ చేశాను. అందరూ వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళు మరి ఎలాగని అనుకుంటారు, ఎవరి ఉద్దేశం వాళ్ళదండి. వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తారు. నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను అనేది చేయకూడదని అనిపించింది. 1-10 డేస్ తర్వాత తప్పకుండా మంచి మంచి వీడియోలు అనేది పోస్ట్ చేస్తాను. ఎప్పుడైనా నా వీడియోస్లో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ క్లీనింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అవి చేస్తున్నారు కదా, నేను అంతకుముందే క్లీనింగ్ అనేది వీడియోస్ చేసేసానండి. ప్రతి చిన్న మూల, ఇంటిలో ఉన్న ప్రతి మూల అనేది క్లీనింగ్గా ఉండాలని చెప్పేసి నా ప్రతి వీడియోలోనూ ఉంటుంది. ఒక బ్లాగ్ మీరు నాది బ్లాగ్ పరంగా చూసినా దానిలో క్లీనింగ్ ఎలా చేయాలని చెప్తాను, అలాగే కుకింగ్ ఎలా చేయాలని చెప్తాను, ఏ టైం చేయాలని చెప్తాను, నేను ఏ టైం చేస్తున్నానని చెప్తున్నాను, ఎలా చేస్తాను అని చెప్తాను. అందుగురించే వీడియోస్ అనేది పాత వీడియోస్ చూడండి, ఒకసారి చూస్తే కనుక మీకు నీట్గా అర్థమవుతుంది. నేను కమ్యూనిటీ ట్యాబ్లోనే పాత వీడియోస్ ఒక 10-15 పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఫస్ట్న చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈలోపు ఏమైనా కొంచెం నాకు వీలైతే కనుక పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం ఆన్లైన్లో ఉంటేనే మనం అనేది గుర్తుంటుంది అందరికీను. కానీ నాకు అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు పరిస్థితిని బట్టి నేను వీడియోస్ చేయకపోవడమే మంచిదని చేయట్లేదు. మెయిన్గా నాకు క్లీనింగ్ విషయంలోనే చేయటం లేదు, ఇంకా వేరేది ఏమీ లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇల్లంతా నేను వన్ బై వన్ ప్రతిరోజు కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కూడా నిజంగా అలాగే చేసుకోండి. బయటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి. ఏదో చీటికి చిన్న విషయానికి కూడా వెళ్ళకుండా మామూలుగా మెయిన్ ఏదైనా మనకు అవసరమైతే కనుక అన్నీ రాసుకొని బయటికి మనం కానీ మన భర్త కానీ వెళ్ళేటప్పుడు మెయిన్గా మనకు కావాల్సినవి గుర్తుగా రాయండి. ఎందుకంటే బయట ఎంత తక్కువ ఉంటే మనకి అంత వైరస్ అనేది మనకి సోకకుండా ఉంటుంది. మేమైతే చాలా సేఫ్గా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, మోడీ గారు చెప్పారు కదా, ఏంటమ్మా చెప్పు, ఆరోగ్య సేతు, ఆరోగ్య సేతు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది 15 మినిట్స్కి ఒకసారి చూస్తూనే ఉన్నాము. చక్కగా దానిలో అయితే మాత్రం మంచిగా ఉందనే వస్తుంది. ఇప్పటికైతే అందరూ సేఫ్గా ఉన్నామండి. మా ఫ్యామిలీ, మా పక్కన వాళ్ళు కానీ, మా ఇంటి ఓనర్స్ కానీ అందరూ చాలా సేఫ్గా ఉన్నారు. ఎవ్వరూ బయటికి వెళ్ళట్లేదు. వెళ్ళే ఎవరైనా ఒక్కరు ఇంట్లో వాళ్ళు ఒక్కరు వెళ్తే కనుక వాళ్ళు బయట నుండే స్నానం చేసుకొని ఆ వస్తువులన్నీ క్లీన్ చేసుకొని బయటికి తెస్తున్నారు. లోపలికి తెచ్చుకుంటున్నాము, తర్వాత లోపల కూడా క్లీన్ చేసుకుంటున్నాము. ఒక నెల ముందు అయితే ఇంత క్లీనింగ్ ఉండేది కాదు కదా, మామూలుగా భయం ఉండేది కాదు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ట్యాంక్గానే క్లీన్ చేయాలి, అందు గురించే టైం అనేది సరిపోవటం లేదు. అంతకుముందు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు, ఇప్పుడు మార్కెట్కి రాగానే అక్కడ పెట్టేస్తాను, తర్వాత మిగతా పని అంతా చేసేస్తాన్ని, తర్వాత క్లీనింగ్ అనేది చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు కదండి, తెచ్చినమ్మటే క్లీన్ చేసుకోవాలి, తర్వాత మనం కూడా స్నానం చేసుకొని అవి వండడానికి ట్రై చేయాలి. ముందే మనం అవన్నీ చేసుకోవడానికి కుదరదు కదా. అందుగురించే నాకు ఇవన్నీ ఆలోచించుకొని ఒక 10 డేస్ అనేది వీడియోస్ పోస్ట్ చేయకపోవడమే మంచిదని చెప్పేసి చేయడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 26వ తారీఖు అక్షర తృతీయ వస్తుంది కదండి. అక్షర తృతీయ నేను ప్రతి సంవత్సరం చిన్న గోల్డ్ అయినా కొంటాను, నా వీడియోస్లో ఉంటుంది, నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలుసు. ఈ సంవత్సరం అక్షర తృతీయ అనే కాదు, ఏ పండుగ అనేది లేదు. ఈ పండుగ ఏంటి, ఆ పండుగ ఏంటి, ఏ పండుగ అనేది లేదు. మనం ఎంత ప్రాణహాని మనకి ఉండదు అన్న దానికే ఎక్కువగా మనకి ఆలోచించుకోవాలి. ఇక్కడ పండుగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు. మంచి ఫుడ్ అనేది వండుకొని మంచిగా ఏదో హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఇప్పుడైతే ట్రై చేయాలండి. వేరే దాని గురించి అస్సలు ఆలోచించిన వేస్ట్ అని నాకు అనిపించింది. ఏంటమ్మా చెప్తున్నావు, ఏమనలేదా, ఏదో అంటుంటే మా అమ్మాయి అంతలా, మా అమ్మాయే కేకేనా ఏదైనా చేయి మమ్మీ అంటుంది. ఇప్పుడు రెసిపీస్, కేక్ రెసిపీస్ అవన్నీ మేము చేస్తున్నానండి, కానీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయినా పోస్ట్ చేసి పెడదామని అనుకుంటున్నాను. కానీ నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, తప్పకుండా వీడియో చేయని అడుగుతారని చెప్పేసి నేను పోస్ట్ కూడా చేయటం లేదు. కేక్ చేశాను, ఐస్ క్రీమ్ చేశాను, అలాగే చెకోడీలు చేసి మీకు పెట్టేశాను కదా, కజ్జికాయలు చేసుకున్నాము. ఎందుకంటే ఇంట్లో ఉంటే మా వారు చక్కగా తింటున్నారండి. ఇన్నాళ్ళు అసలు తిండి మీదే ఉండేది కాదు, ఎప్పుడు పని అనేవారు కదా. ఇప్పుడు తప్పకుండా సాయంకాలం స్నాక్ కాఫీ తప్పకుండా పెట్టి ఇవ్వాలి. అలాగే మధ్య మధ్యలో ఏదో ఒకటి చక్రాలు కానీ, అరిసెలు కానీ, కొబ్బరి బూరెలు కానీ ఏదో ఒకటి పెట్టేసేసి ఇస్తే చక్కగా తింటున్నారు. ఇప్పుడైతే కనుక మనం ఎంత మంచి ఆహారం తింటే అంత మంచిదని చెప్పేసి మంచి ఫుడ్ అనేది వండుకొని తింటున్నాము. అలాగే మా సిస్టర్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారండి. అందరూ ఇప్పటికైతే చాలా సేఫ్గా ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఇంకొక విషయం చెప్పానండి, నాకు ఇంకా భయం వేసింది ఏంటి అంటే, మా సిస్టర్ వాళ్ళు, ఇద్దరు సిస్టరు వాళ్ళ ఏరియాల్లో పాజిటివ్ కేసెస్లు వచ్చినాయండి. నాకు అప్పుడు భయం వేసింది, అందుగురించి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. మా ఏరియాకైతే ఏమీ లేదు, ఇంత మట్టికి పాజిటివ్ కేసు అనేది ఇంత మట్టికి రాలేదు. మా సిస్టర్ వాళ్ళ ఇద్దరు సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర, ఇద్దరేంటి ముగ్గురు సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పాజిటివ్ కేసెస్ వచ్చేసినాయి. నాకు అందుగురించే భయం వేసింది, వీడియోస్ అందుగురించే స్టాప్ చేశాను.
అది కూడా వాళ్ళు అంటే విదేశాల నుండి వచ్చింది, ప్లస్ ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర నుండి వచ్చింది. వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అక్కడ బాగా ఈ స్ప్రే ఇప్పుడు మందులు ఉన్నాయి చూడండి, అవి బాగా అంటే రెడ్ జోన్ కింద అనౌన్స్ చేసేసారు. అందుగురించే భయమేసి సిస్టర్ వాళ్ళు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదో అత్యవసర పరిస్థితిని బట్టి వెళ్ళండి కానీ అసలు వెళ్ళొద్దు అని చెప్పారు. అక్కడ కూడా అందరికి ఇంటింటికి వచ్చేసేసి మీరు తప్పకుండా పరీక్ష చేసుకోండి అని చెప్పేసేసి ఇంటింటికి వచ్చి చెప్పేసి వెళ్ళారు. అందుగురించి ఎక్కువ భయం వేసేసేసి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నాయే నీట్గా చేసుకొని ఉండడం జరుగుతుందండి. ఇంకా అంతేనండి, ఇంక నేను చెప్పేది అయితే అంతే. త్వరలో తప్పకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. నా పాత వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్గా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీకు నచ్చినట్టయితే చూడండి. ఇక మేము వచ్చేసేసి మామిడి పళ్ళు ఉంటాయి కదండి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయల సీజన్ తప్పకుండా దేవుడి మూల పెడతాము, పేరెంటాలకి పెట్టాలి. అలాగే మల్లెపూలు కూడా మాలో, ఇక దాన్ని పక్కన వదిలేసేసి మామూలు వేరే టాపిక్కి వస్తున్నాను. మేము మల్లెపూలు ఇప్పుడు వస్తాయి కదా, మల్లెపూలు అలాగే మామిడికాయలు తప్పకుండా దేవుడి మూల పెట్టాకే తింటామండి. ఇప్పుడు రేపు అక్షర తృతీయ రోజు నేను మామిడి పళ్ళు మూల పెట్టుకుందామని అనుకుంటున్నాను. అలాగే మల్లెపూలు దొరికితే మల్లెపూలు కూడా అమ్మవారికి దండ కట్టేసేసి వేయాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పకుండా మీకు బ్లాగ్ అనేది షేర్ చేస్తాలేండి, అంటే అక్షర తృతీయ బ్లాగ్ నెక్స్ట్ డే అనేది వీలుంటే కనుక షూట్ చేసి షేర్ చేస్తాను. అక్షర తృతీయ చాలా మంచిది కదండి, గోల్డ్ ఇంత కొనుక్కున్నా మనకి ఆ సంవత్సరం అంతా ఏదో ఒకటి కొనుక్కోవాలి, కొనుక్కోగలుగుతాము అన్న నమ్మకం నాకు ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కుదరదు కదా, అక్షర తృతీయ అయిపోయి ఇప్పుడు ఈ విపత్తు అనేది పోతే కనుక తప్పకుండా ఏదైనా చిన్న వస్తువు అనేది కొనుక్కుంటాను, మీతో షేర్ చేస్తాను. ఇంతేనండి ఈరోజు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తామని అనుకొని ఎక్కువ మాట్లాడేశాను, ఏమీ అనుకోవద్దు. తప్పకుండా ఏదైనా మంచి మంచి విషయాలు మాట్లాడాలంటే తప్పకుండా ఇలా మాట్లాడతాను. రెసిపీస్ అవన్నీ కావాలంటే కనుక ఒక 10 డేస్ అయితే పడుతుంది. సరే అండి, అందరూ బాగుండండి, అందరూ మీ ఫ్యామిలీతో మీరు హాయిగా హ్యాపీగా మంచి ఫుడ్ తింటూ అలాగే మంచి మంచి మూవీస్ అలాగే లలిత సహస్రనామము గోవింద నామాలు ఎక్కువగా అంటే ఎవరు దేవుడిని బట్టి ఎవరు కొలిసే దేవుడిని బట్టి వాళ్ళు ఆ దేవుడికి ఎక్కువగా కోరుకుంటే కనుక మనం ఈ విపత్తు నుండి తొందరగా బయటపడతామేమో అని అనుకుంటున్నాను. ఇక అంతేనండి, సరే అండి, తప్పకుండా నేను త్వరలో వీడియోస్ చేస్తాను. సరే ఉంటాను, బాయ్.